ఏదైనా కూడా వాడి వ్యక్తి అలా ఉంటుంది తప్ప తెలియదు. ఈ ప్రపంచంలో మనం ఎన్ని అన్వేషించినా ఆ వ్యక్తి బ్రహ్మచారి వ్యవస్థ వాళ్ళని అన్వేషిస్తాడు. వ్యవస్థ వాళ్ళు సన్యాస వాళ్ళు అనుభవించారు. సన్యాస అన్వేషిస్తారు. ఈ అన్వేషణలు అన్ని అవి గట్టెక్కించే అన్వేషణలు కావు. అది అన్వేషిస్తే ఈ అన్ని అన్వేషణలు సఫలమైంది. ఆ ముఖాన్ని అన్వేషించకపోతే ఇంక ఇవి ఎన్ని అన్వేషించినా ద్వేషం. అదే ఆత్మ. సో అది అన్వేషణ సర్వం అన్విష్టముష్య. సో ఆత్మతత్వాన్ని అన్వేషించాలి. అన్వేషించడం అంటే ఎప్పుడు చూస్తామంటే ఆత్మనిష్ఠుడే ఉండే ఆత్మస్వరూపనిష్ఠుడుగా ఎందుకంటే అంటే అలా ధ్యానం చేసుకుంటే మనస్సుని ఇష్టంగా ఉంటుంటే ఆత్మస్వరూపంలో ఉంటే. సో మనస్సు దేన్ని సంకల్పిస్తే దాని ఉన్నట్లే. మనస్సు ధనాన్ని సంకల్పిస్తే కొన్ని ధనముందు నిలుచుకుంటాం. మనస్సు దేనినే సంకల్పించాలి కదా నిశ్చలంగా ఉంటుంది ఆత్మనిష్ఠుడే. సో ఆ విధంగా మీరు ఆత్మతత్వాన్ని అన్వేషించినట్లయితే సర్వము అన్వేషించినట్లే అవుతుంది. ఎందుకంటే ధనం లభించిన పదవి లభించిన పుత్రులు లభించిన సంతానం లభించిన ఏది లభించినా అంతిమంగా మీరు ఉండేది ఆత్మానందం యొక్క ఒక భాగం అంశం. ఆ ఆనందం కోసమే మీకు అందించేది అన్వేషణ. స్వయంగా ఆ ఆనందాన్ని సాక్షాత్తు పొందినట్లయితే మిగిలిన సకలమైన ఆనందం దానిలో అంతర్పడి కాబట్టి ఆత్మతత్వాన్ని అన్వేషిస్తే సర్వము అన్వేషించినట్లే అది పదే అక్కడ ఈ ప్రతి చర్చ వచ్చింది. బ్రహ్మవిద్యాంటే కదా డబ్బు వల్ల ఉంటుంది కదా మరి డబ్బు అన్వేషించే డబ్బు కంటే కూడా ఆత్మతత్వం ప్రియమవుతుంది. ఇతరులు మీరు పొందుతారు. ఇతరులు నుండి ప్రేమిస్తున్నాను అంటారు. ఎంతవరకు ఇతరులు మీరు చెప్పిన మాట ఏంటంటే నా జనతో నేను సంస్కృతం చూసుకుంటున్నాను. నాకు బాగా ఆశ్చర్యం జరిగింది. ఏంటంటే అవును ఇద్దరు మనవంతులు ఉన్నారు. అలా పెద్ద లోగీలు పెద్ద లోగి ఆ పెద్ద లోగీలకి చెందిన పెద్ద మనవంతులు జరిగినారు. ఒక ఆయన తండ్రి ఇంకో ఆయన పోతుంది. ఇద్దరు రోగిళ్ళు వేరే రోగిళ్ళు పెద్ద రోగిళ్ళు ఇద్దరు కోర్టులో కేసులు వేసుకుని ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు. ఆస్తి కోసం తండ్రి దగ్గర 1 ఎకరాలు ఆస్తుంది, కోర్టు దగ్గర 50 ఎకరాలు ఆస్తుంది. నాకు 50 కావాలి, ఆ తండ్రి దగ్గర ఉన్న ఇంకో 30 కూడా నాకు కావాలి అని కోర్టులో కేసుకుంది. 50 కూడా ఇంకే 30 కూడా నేను తీసుకోవాలని ఆయన మీద విధించి తనతో కోర్టులో చేసుకుంది. సోమవారం వాయిదా ఆ సోమవారం గుర్రపడి కావాల్సి ఉంటుంది. ఇద్దరు గుర్రపడి అంటే మీకు కాదు సీరియస్ గురించి కాదు అని కాబట్టి ఈ రెండు గుర్రపడు ఉదాహరణ గ్రామంలో ఏది ఎవరు ఎక్కడైనా అందించారు. మీ ఇంటికి ఎవరైనా వద్దు వచ్చారనుకోండి మాకు అందరికీ ఊరు వెళ్ళారు తెలుసుకుంటారు. అడిగి తెలుసుకుంటారు అడిగినప్పుడు ఆ రకంగా అడిగినప్పుడు ఎదురుగా తెలిపిస్తున్నా వాయిదా ఉందా రాజు కోర్టులో దాని కోర్టులో ఆస్తి తండ్రి కోర్టులో ఆస్తి తగ్గాలని చెప్తే ఇలా ఉంటుందా. కాబట్టి ఇప్పుడు ప్రియమే కానీ
తర్వాత అక్కడ అయితే ఏమవుతుందంటే నేను నాకు ప్రియమైనది